నూతన సంవత్సరం సందర్భంగా మనం ప్రస్తుతం భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది వచ్చారు. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఎవరు వినీత రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా వినూత రీతిలో ఎమ్మెల్యే గారు మాకు బొకేలొద్దు, పూలదండలొద్దు, స్వీట్లొద్దు, కేవలం పుస్తకాలు పెన్సిళ్ళు మాత్రమే తీసుకురండి అని రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా వినూత రీతిలో చేశారు. ఒకసారి మనం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా పీడీటీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే రాష్ట్రంలో ఎవరో చేయని విధంగా మీరు ప్రప్రదంగా బొకేలు, దండలు, స్వీట్లు తేవద్దు, పుస్తకాలు మాత్రమే తేవాలని చాలా మీరు చరిత్ర సృష్టించినట్టు చేశారు. దీనిపై ఒకసారి మీరు ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే భీమవరం నియోజకవర్గ ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. ముఖ్యంగా దీనికి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే అమ్మఒడి అని పెట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో, అలాగే చిన్నప్పటి పిల్లల్ని చదివించాలని చెప్పి తల్లికి 15,000 రూపాయలు, మరి ప్రతి తల్లికి కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం, అలాగే నాడు నేడు అని చెప్పి ఏదైతే పాఠశాలలు అన్నీ ఉన్నాయో వాటినన్నింటిని కూడా అభివృద్ధి చేసి, ఎందుకంటే చాలా చోట్ల బాత్రూములు కొన్ని స్లాబులు అయితే పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, కొన్ని చోట్ల అయితే స్కూల్ బెంచ్లు అటువంటివి లేవు, టీచర్స్ లేరు, ఇటువంటి ఎటువంటి వసతులు లేని ఎప్పుడో అలాగా క్షీణ తీసుకెళ్ళిపోతున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి తద్వారా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ప్రతి తల్లి కూడా తన పిల్లలను స్కూల్కి పంపించి చదివించే విధంగా చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారో, ముఖ్యంగా దాని కారణం ఏంటంటే ఎవరో దొంగిలించలేనిది విద్య, ఆ విజ్ఞానం, అటువంటి సంపదని మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఆ తలంపువే స్ఫూర్తిది. అందుకే పిల్లలు ఇవాళ ఈ కార్యక్రమం చేసామంటే పుస్తకాలన్నీ ఇవ్వడం ఇదంతా కూడా మన సోషల్ మీడియా ద్వారా కానీ అలాగే మీడియా ద్వారా కానీ బయటికి వెళ్ళడం వల్ల పిల్లల్లో ఇది చూసిన పిల్లలందరూ కూడా మనం చదువుకోవాలనే ఆసక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనేది ఒకటి. తర్వాత చాలామంది పట్టణంలో ప్రజలు ఏదో రకంగా సేవాభావం ఉన్న వాళ్ళే, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది, ఎలాగ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కొంత కాన్సెప్ట్ కొంత తెలియదు కూడాను. ఎవరన్నా వచ్చి వెళ్ళి అడిగేదన్నా అడిగితే కనుక సాయం చేస్తారు. అటువంటిది ఈరోజున జానవర్ పోస్ట్ని నా దగ్గరికి ఎవరైతే విషయం చెప్పడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా బొకేలు ఉన్నాయి, బొకేలన్నీ కూడా మనం సాయంత్రం తీసుకెళ్ళి బయటపడేస్తూ ఉంటాం. అలాగే స్వీట్లు, ఫ్రూట్స్ అయితే విద్యార్థులకి ఏదో బదిరి పాఠశాలలోనో వృద్ధులకి వాళ్ళకి పంచి పెడుతున్నాం, కానీ మిగిలిన అన్నీ కూడా కొంత ఈ బొకేలు ఇటువంటివన్నీ కూడా లేదా బహుమతులు ఇటువంటివన్నీ కూడా కొంత దానికి ఉపయోగం లేని, ఇది ఈ కాన్సెప్ట్తో పోల్చుకుంటే కనుక విద్యార్థుల్లో చదువుకోవాలనే సంకల్పాన్ని కల్పించడమే కాకుండా పేద విద్యార్థులకు బుక్స్ ఇస్తే కనుక వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఆలోచన ఎలా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్ఫూర్తిని పొంది ఇది పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో, సీఎం గారి సేవాభావంతోనే ఈ వినూతనమైన కార్యక్రమం చేస్తున్నాను. పేద ప్రజలకి అందరికీ కూడా, పేద విద్యార్థులకి ఈ బుక్స్ తేవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. భవిష్యత్తులో పేద విద్యార్థులందరికీ కూడా బుక్స్ అందించడం, ఇటువంటి సేవాభావం ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితోనే చేస్తున్నాను. అందరూ కూడా ఇటువంటి సేవాభావం చేయాలి అని మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మణికుమార్, పీడీటీవీ న్యూస్, భీమవరం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.